सेवा तो मान सेवा तो मान सेवा। శ్రీనివాసమూర్తిగా అవతరించినటువంటి దివ్యధామం తిరుమల ఆనంద నిలయ ప్రాంగణం. ఇక్కడి నుంచి స్వామివారి యొక్క దివ్య నామాన్ని మనమంతా విన్నాం. ఆ నామంలో అమృతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి స్వామి, ఆ స్వామికి నమస్కరిస్తూ ఉన్నాం. అలాగే సమస్తమైనటువంటి పాపాలను పట్టాపంచలు చేస్తూ ఉండేటువంటి స్వామి, ఆపద ముక్కులవాడు, అడుగడుగు దండాలవాడు, ఆశ్రిత కల్పతరువు, భక్త చింతామణి అనేటువంటి స్వామి, అందరికీ కూడా నాలుగు భుజాలతో నాలుగు పురుషార్థాలను ఇస్తూ ఉండేటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీ వెంకటేశ్వరుని సాన్నిధ్యంలో జరిగేటువంటి ప్రప్రథమైనటువంటి నిత్య సేవల్లో సుప్రభాత స్తోత్రాన్ని మనం అంతా కూడా ఆలకించాం. వేద వేదాంగ పారాయణ ధురీణులైనటువంటి వైదికోత్తములు చక్కగా షడ్జాది స్వరాలతో ఉదాత్త అనుదాత్త స్వరితాదులను మేళవించి ఆలపించినటువంటి సుప్రభాత స్తోత్రం నాలుగు వేదాలకు సారం, నాలుగు పురుషార్థాలకు ఆకరం అటువంటి సుప్రభాత స్తోత్రం ఇంతవరకు కూడా మనమంతా విన్నాం. ఆ స్వామివారి యొక్క దివ్య మంగళమూర్తికి ఎంతో చక్కగా ఇక్కడ సుప్రభాత స్తోత్రాన్ని చక్కగా చెప్పి ఉన్నారు. ఆ సుప్రభాత స్తోత్రం చదివినటువంటి వారికి స్వామివారి యందు ఉండేటువంటి అపరిమితమైనటువంటి భక్తిభావం, ప్రజ్ఞ మనకు కలుగుతుంది అని ఆ ఫలశ్రుతిలో మనకు చెప్పి ఉన్నారు. నేడు ఎంతో సుదినం. ఎందుచేతనం అంటే దీపావళి పర్వ. దీపావళి అంటే దీపముల కాంతి వరుస అని అర్థం.
అటువంటి దీపావళి ఆస్థానం నేడు జరగబోతూ ఉన్నది. దీపావళి ఆస్థానం ఎంతో చక్కగా ఇక్కడ నిర్వర్తిస్తూ ఉంటారు. స్వామివారికి సుగంధభరితమైనటువంటి తైలాన్ని అందరికీ పంచుతూ ఎంతో చక్కగా ఇక్కడ ఈ సుప్రభాత తోమాల సేవ కొలువు సహస్రనామార్చనం అయిన తర్వాత ఆస్థానం నిర్వర్తిస్తారు. ఆస్థానంలో సర్వభూపాల వాహనంపై స్వామిని ఆశయంలో గావించి పక్కనే విశ్వక్సేనులు కూడా చక్కగా ఇక్కడ వేంచేపు చేసి ఆ స్వామివారికి దీపావళి ఆస్థానం జరుగుతుంది. అటువంటి ఆస్థానం ఎంతో అద్భుతంగా మనం చూడవచ్చు. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీరందరూ కూడా స్వామివారి యొక్క దివ్య మంగళమూర్తిని దర్శించుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నారు. స్వామివారి అద్భుతంగా ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. కటివ్రత హస్తాలతో శంఖ చక్రాలతో కూడినటువంటి చతుర్భుజుడు స్వామి, పద్మపీఠంపై పాదపద్మాలతో అలరారుతూ ఉండేటువంటి స్వామి, చక్కని చెడుగజ్జలు ధరించినటువంటి స్వామి, పట్టు కుచ్చుళ్ళు చక్కగా అలంకరించుకున్నటువంటి స్వామి, ఆ స్వామివారి యొక్క దివ్య మంగళమూర్తిని మనమంతా కూడా ఆరాధిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి రూపం, ఆయతం కలిగినటువంటి నవాయమానమైనటువంటి స్వామివారి యొక్క మూర్తి, చక్కటి కిరీట మకర కొండలాదులతో వెలుగొందుతూ ఉండేటువంటి స్వామి, బ్రహ్మజ్యోతుల నడుమ దేదీప్యమానంగా చంద్రబింబాకారంగా చిరునవ్వుతో పలకరిస్తున్నాడా అన్నట్లుగా ఉండేటువంటి స్వామి, ఆ స్వామివారి యొక్క పట్టు దట్టి అక్కడి నుంచి చక్కగా కిందకు అలంకరించినటువంటి నందక ఖడ్గం, ఆ నందక ఖడ్గం పైన ఆయుతోత్తుంగమైనటువంటి చక్కటి సింహేంద్ర మధ్యమైనటువంటి మధ్య భాగం, విశాలమైనటువంటి వక్షస్థలం, ఆ వక్షస్థలంలో ఉండేటువంటి ఆ శ్రీదేవి భూదేవేరులు వాత్సల్య ప్రతీకగా మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. నేడు దీపావళి పండుగ. ఈ పండుగ బంగారు వాకిలికి ముందుగా ఉండేటువంటి బంగారు వాకిలి ముందు శ్రీ మలయప్ప స్వామి వారికి ఆస్థానం జరుగుతుంది. ఆలయంలో యథాక్రమంగా మొదటి గంట నివేదన పూర్తి అయిన తర్వాత బంగారు వాకిలి ముందు సర్వభూపాల వాహనంలో శ్రీదేవి భూదేవి సమేతంగా ఉండేటువంటి శ్రీ మలయప్ప స్వామి వారు వేంచేపు చేస్తారు. వేరొక పీఠంపై విశ్వక్సేనుల వారు ఆశయంలో అవుతారు. ఇలా అయిన తర్వాత ఘనంగా ఆ స్వామివారికి నూతన వస్త్ర సమర్పణ నివేదనలు జరిగిన తర్వాత అక్షతారోపణ చేస్తారు. చివరగా ఘనంగా ఆ స్వామివారికి సమర్పించిన తర్వాత తీర్థచందన చెఠారి వితరణతో భక్తులందరికీ కూడా చక్కగా ఇక్కడ ఉండేటువంటి స్థాన బహుమాన పురస్సరంగా దీపావళి ఆస్థానం జరుగుతుంది. అందుకోసం సన్నాహాలన్నీ పూర్తి అవుతున్నాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉన్న అని చెప్పినట్లుగా ఇక్కడ ఉండేటువంటి ఈ మండపంలో చక్కటి పచ్చడి తోరణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి స్వామికి దీపావళి ఆస్థానం జరుగుతూ ఉంటుంది. భారతీయ సంప్రదాయం ప్రకారంగా, అలాగే సనాతన సంప్రదాయం ప్రకారంగా ఇక్కడ ఈ పర్వదినాలన్నింటినీ కూడా ఘనంగా నిర్వర్తిస్తూ ఉంటారు. వారి వారికి అనుకూలంగా ఉండేటువంటి నాలుగు పర్వదినాలు చెప్పబడి ఉన్నాయి. ఆ పర్వదినాలే మొట్టమొదటిగా ఉండేటువంటి ఆ శ్రావణ పూర్ణిమ, రక్షాబంధన మహోత్సవం యావత్ భారతదేశంలోనూ జరుగుతుంది. అటు పిమ్మట చక్కటి రక్షణ కలిగించేటువంటి ఆయుధ పూజ, దసరా అనేటువంటి ఉత్సవాల్లో జరుగుతూ ఉంటాయి. ఇదే విధంగా ఇక్కడ ఉండేటువంటి ఈ స్వామివారికి బ్రహ్మాండంగా జరిగేటువంటి చక్కటి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత దీపావళి, అటుపైన హోలీ అనేటువంటి ఈ పర్వదినాలన్నీ కూడా ఆయా వర్గాల వారికి ఎంతో పవిత్రమైనటువంటి పర్వదినాలు అనేటువంటి విషయం మనం అంతా తెలుసుకుంటూ ఉండాలి. ఆ సేతు సీతనగం వరకు కూడా ఉండేటువంటి సమస్తమైనటువంటి జనులకు చక్కగా ఆనందోత్సాహాలతో పండుగ చేసుకునేటువంటి పర్వదినాలే ఈ పర్వదినాలు. ఈ పర్వదినంలో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా
అభ్యంగనం చేసిన తర్వాత నరక చతుర్దశి నాడు, నిన్న నరక చతుర్దశి, నేడు దీపావళి, ఆ తర్వాత దీపావళి నాడు ఆ పితృదేవతలను కూడా సంతర్పణ చేసి అంటే తర్పణాది కార్యక్రమాలతో వారిని ఆనందపరిచిన పిమ్మట వీరందరూ కూడా ఎంతో ఆ స్వామికి స్వాగతం పలుకుతున్నారా అన్నట్లు బాణసంచామదులైనటువంటి అనేక దివ్య జ్యోతులను వెలిగిస్తూ ఈ పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ పర్వదినం ఎంతో పవిత్రమైనటువంటిది. అమావాస్య అనేటువంటి పదం సూర్యుడు చంద్రుడు కలిసినటువంటి పర్వదినం. ఈ పర్వదినంలో ఎంతో స్వామివారికి పూజ గావించి ఆ పూజ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తీర్థ ప్రసాదాలు ఇంకా మిగిలినటువంటి నివేదనలు అన్నీ జరిపి అనేక పిండి వంటలను చేసుకుని ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి పర్వదినం నేడు. ఈ పర్వదినం అనాది సిద్ధంగా వస్తూ ఉన్నటువంటిది. ఒక రకంగా రామాయణంలో ఉండేటువంటి రాముల వారి యొక్క పట్టాభిషేకం అయిన తర్వాత, ఆ రావణాసుర సంహారం అయిన తర్వాత దీపకాంతులతో ఆయనకు స్వాగతం పలికినటువంటి రోజు అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం గుర్తించుకోవాలి. అలాగే సమస్త లోకాలకి కంటకుడుగా ఉండేటువంటి నరకాసురుడిని సంహరించి రుక్మిణి సమేతుడై గరుడారూఢుడై వస్తూ ఉండేటువంటి ఆ స్వామికి స్వాగతం పలుకుతున్నట్లుగా రెండు అవతారాల యొక్క మహిమను కూడా మనమంతా కూడా తెలుసుకుంటూ ఆ స్వామికి నమస్కరించాలి. ఇదే విషయం ఇక్కడ స్వామివారి సన్నిధిలో జరుగుతూ ఉండేటువంటి దీపావళి పర్వదినం అంటే శిష్ట రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం అవతరించినటువంటి అవతారాలు చక్కగా వాటి వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించి జనులందరికీ కూడా సుఖశాంతులను అందింపజేసేటువంటి పర్వదినం. ఈ పర్వదినంలో మన ఇంటిలో ఉండేటువంటి కాలుష్యాలన్నింటినీ దూరం చేయడం కోసమే ఇక్కడ ఈ దీపావళి బాణసంచా మొదలైనటువంటివన్నీ కూడా మనం వెలిగించడం, స్వామివారికి స్వాగతం పలకడం, పితృదేవతలకు చక్కగా తర్పణం చేసుకుంటూ వారికి ఉత్తమ లోకాలు సిద్ధించాలని కోరుకోవడం అనేటువంటి విశేషాలు. మన ధర్మ సింధువులో చెప్పారు, నరక చతుర్దశి నాడు భీష్ముడికి తర్పణం చేయాలి అని. భీష్ముడు బ్రహ్మచారిగానే ఆయన పరమపదించాడు. ఆ బ్రహ్మచారిగా పరమపదించినటువంటి భీష్మ పితామహుడికి కూడా ఈ తర్పణం చేయాలి అని ఉన్నది. అలాగే యమతర్పణం కూడా చేస్తారు. ఈ యమతర్పణం చేయడం వలన మనకి యమలోకం సిద్ధించదు. యమలోకానికి వెళ్ళేటువంటి నొప్పు ఉండదు అనేటువంటి ఈ భావంతో చేయమని మనకు అనేక ధర్మశాస్త్రాలు చక్కగా వివరిస్తూ ఉన్నాయి. ఇటువంటి పర్వదినం రోజున నేడు ఆదివారం. ఆదివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు, ఆదిత్యుడికి సంబంధించినటువంటి రోజు. మన పంచాంగ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో రాహుకేతువులు కాకుండా మిగిలిన గ్రహాలన్నింటినీ కూడా ఆరాధించేటువంటి రోజులు ఇవి. ఆదివారం సూర్యుడికి ప్రీతికరమైనటువంటిది, సోమవారం చంద్రుడికి ప్రీతికరమైనటువంటిది, మంగళవారం కుజుడికి ఎంతో ముఖ్యమైనటువంటి విశేష దినం, అలాగే బుధవారం బుధుడికి, గురువారం గురుడికి, అలాగే శుక్రవారం శుక్రుడికి, శనివారం శనికి. ఈ రకంగా మనం ఈ ఏడు వారాలు కూడా ఏడు రోజుల్లో ఏడుగురికి కూడా శాంతి చేసుకున్నట్లయితే, వారిని ఆరాధించినట్లయితే మనకు గ్రహదోషం ఉండదు అని మన భారతీయుల సంప్రదాయం. ఇదే విషయంగా ప్రతి ఒక్కటి ప్రతి దేశంలోనూ కూడా ఇవే పేర్లతో వేరువేరు నామాలతో వీటిని గుర్తిస్తూ ఉన్నారు. మన భూమి తిరుగుతూ ఉండేటువంటి మొట్టమొదటి తిరిగినప్పుడు శనితో ప్రారంభమైంది. అలా ప్రారంభించినప్పుడు సూర్యోదయం సమయంలో ఏ గ్రహం యొక్క హోర ఉంటుందో ఆ గ్రహాన్ని బట్టే ఆ వారాలు ఉంటూ ఉంటాయి. అంటే ఆదివారం మొట్టమొదటి సూర్యోదయ సమయంలో సూర్యుడు, అలాగే సోమవారం సూర్యోదయ సమయంలో చంద్రహోర ఉంటుంది, అలాగే మంగళవారం కుజుడు కుజహోర, బుధవారం బుధహోర, గురువారం గురుహోర, శుక్రవారం శుక్రహోర, శనివారం శనిహోర అనే వాటితో పిలువబడుతూ ఉంటుంది. నేడు ఆదివారం వారాలన్నింటిలో మొట్టమొదటమైనటువంటి రోజు, అది సూర్యుడికి సంబంధించినటువంటి రోజు. అందుకే సూర్యుడికి కావలసినటువంటి అరుణ పారాయణం మొదలైనటువంటివన్నీ కూడా ఇక్కడ చేసుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ
చక్కటి ఆరోగ్య సిద్ధిని పొందుతూ ఉండేటువంటి వారం. ఇలా దీపావళి రోజున, ఆదివారం రోజున ఈ భక్తులంతా ఇక్కడికి వచ్చారు అంటే ఎంతో విశేషమైనటువంటి పుణ్యం చేసుకుని భగవద్ అనుగ్రహంతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీరందరూ స్వామివారి యొక్క విశ్వరూప సందర్శనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ విశ్వరూప సందర్శనం ఎంతో పవిత్రమైనటువంటిది. ఆ స్వామివారికి పవళింపు సేవ అయిన తర్వాత, ఏకాంత సేవ అయిన తర్వాత దేవతలంతా కూడా ఇక్కడ చక్కగా ఆరాధిస్తారు. ఆరాధించినటువంటి ఆ మిగిలిన తీర్థమే శేషతీర్థం అని చెప్పబడుతూ ఉంటుంది. ఇక్కడికి దగ్గరలో ఉండేటువంటి ఆకాశగంగా జలాలను ఇక్కడికి తీసుకుని వస్తూ ఉంటారు. తిరువణ్ణమి వంశజులైనటువంటి వారంతా కూడా గుమస్తాలు ఎంతో రాజ మర్యాదలతో గజరాజులు వెంటరాగా మంగళవాద్యాలు మ్రోగుతూ ఉండగా మూడు తామ్ర కలశాలతో ఆ ఆకాశగంగా జలాల్ని తీర్థవారిని తీర్థబింది అని చెబుతూ ఉంటాం. ఆ తీర్థవారిని తీసుకుని స్వామి సన్నిధికి వస్తూ ఉంటారు. అందులో ఒక కలశంలో ఉండేటువంటి నీటితో స్వామివారికి ప్రాతకాల అర్చనలు జరుగుతూ ఉంటాయి. మరొక కలశంలో ఉండేటువంటి నీటితో సాయంకాల అర్చనలు జరుగుతూ ఉంటాయి. అలాగే మిగిలిన ఒక కలశంలో ఉండేటువంటి నీటితో దేవతలు అర్చిస్తూ ఉంటారు. ఆ అర్చించినటువంటి తీర్థమే శేషతీర్థం. ఈ స్వామివారికి సుప్రభాత సమయంలో జరిగేటువంటి ఈ సందర్భంలో ఆ శేషతీర్థాన్ని వినియోగంగా శఠాలను ఇచ్చి చక్కగా ఇక్కడ స్వామికి మంగళహారతులతో అర్చన గావించి మనకి పాపాలు పుటాపంచలు అయ్యేటట్లుగా ఆశీర్వదించి చక్కటి ఉన్నతమైనటువంటి అభ్యున్నతులు శ్రేయస్సులు కలిగేటట్టుగా చేస్తూ ఉండేటువంటి సమయం ఇదే విశ్వరూప సందర్శనం. ఈ విశ్వరూప సందర్శనాన్ని ఎంతోమంది భక్తులు ఎన్నోసార్లు చూసుకున్నప్పటికీ కూడా స్వామివారి యొక్క దివ్య మంగళమూర్తిని తనివి తీరకుండా ముందుకు చూస్తూ ఉంటారు. వీరందరూ కూడా అమందానంద కందళిత హృదయారవిందులై ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క దివ్య నామం ఎంతో పవిత్రమైనటువంటిది. ఇక్కడ ఉండేటువంటి స్వామికి గోవిందనామం అంటే ఎంతో ఇష్టం. ఆ ఉపేంద్రుడికి ఆ మహేంద్రుడి ఇచ్చినటువంటి బిరుదనామే ఆ గోవిందనామం. భజగోవిందం 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 మూఢమతే అని ఆచార్యస్వామివారు చెప్పినట్లుగా ఇక్కడ గోవిందనామాన్ని ఎన్నిసార్లు ఉచ్చరించినట్లయితే అంత గొప్ప మహిమ ఉన్నది. ఆ గోవిందనామం ఒక్కసారి ఉచ్చరించినట్లయితే స్వామివారి యొక్క పర వ్యూహ విభవ అంతర్యామ్యర్చ అవతారాల యొక్క స్వరూపం మనకు సాక్షాత్తు తేటతెల్లమవుతూ ఉంటుంది. ఒక్కసారి గోవిందనామాన్ని ఉచ్చరించినట్లయితే సమస్తమైనటువంటి పాపాలు పటాపంచలు అవుతాయి. అలిపిరి నుంచి ఆనందాలయ ప్రాంగణం వరకు భక్తులంతా కూడా గోవింద గోవింద అంటూ ఉంటారు. ఆ గోవిందనామంతో ఇక్కడ అంగప్రదక్షిణం కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ అంగప్రదక్షిణం ఎన్నో రకాలుగా ఉంటుంది. ఈ అంగప్రదక్షిణం స్వామివారి యొక్క ఆనందాలయ ప్రాంగణం చుట్టూరా జరిగేటువంటి అంగప్రదక్షిణం కొంతమంది చేస్తూ ఉండగా విశేషంగా మనకు ఉండేటువంటి అంతరంగ ప్రదక్షిణం దీన్ని అంటారు. మన అంతరంగం కూడా స్వామిలో లీనమవుతుంది. తర్వాత అంగప్రదక్షిణం సంభంగ ప్రదక్షిణం అంటే స్వామివారి యొక్క ప్రాకారానికి చేస్తూ ఉండేటువంటి ఒక ప్రదక్షిణం. అలాగే స్వామి పుష్కరిణితో కూడా చేసేటువంటి మహాంగ ప్రదక్షిణం. అనేక మంది భక్తులు ఈ మహాంగ ప్రదక్షిణాన్ని కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఎంతో భక్తితో శ్రద్ధతో ఉత్సాహంతో ఉల్లాసంగా చేస్తూ ఉండేటువంటి అంగప్రదక్షిణ సమయంలో కూడా గోవింద 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 అంటూ ముందుకు వెడుతూ ఉంటారు. వీరందరికీ స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ఆ దివ్య రూపాన్ని చక్కగా కలిగింపజేస్తారు. ఇటువంటి అంగప్రదక్షిణం కూడా ఇక్కడ నిర్వహింపబడుతూ ఉన్నది. అంగప్రదక్షిణం అయిన తర్వాత భక్తులందరికీ కూడా ఆ దర్శనం స్వామివారి యొక్క విశ్వరూప దర్శనం కలిగింపజేసేటువంటి శుభ సమయం. ఈ తర్వాత తోమాల సేవ ఆరంభమవుతుంది. తోమాల సేవలో ఇక్కడ ఉండేటువంటి భోగ శ్రీనివాసమూర్తికి చక్కగా అభిషేకోత్సవం చేస్తారు పురుష సూక్తంతో అర్చక స్వామివారు. అటు వెంబట ఆ తోమాల సేవ సందర్భంలో మంత్రపుష్ప కైంకర్యం చేస్తారు తోళప్పాచార్యుల వారు. ఇక మరి కొద్ది క్షణాలలో తోమాల సేవ ఆరంభం కాబోతున్నది. ఆదివారం మరొక విశేషం ఏమిటి అంటే స్వామివారి పరివార దేవతలందరికీ కూడా
అభిషేకోత్సవం జరుగుతూ ఉండేటువంటి సమయం, ఆయా రోజుల్లో ఆయా విశేషమైనటువంటి అంగదేవతలకు అభిషేకోత్సవం జరుగుతుంది. ఆదివారం ఇక్కడ సాక్షాత్తుగా ఉంటూ ఉండేటువంటి ఆ గరుడు వేంగమపతి వేదమూర్తి అనేటువంటి గరుడికి అభిషేకోత్సవం జరుగుతుంది. ఆ గరుడాళ్వార్ల యొక్క మూర్తికి చక్కటి సుగంధ జలకాలతో బంగారు బావి జలాలతో అభిషేకోత్సవం జరగబోతూ ఉన్నది. అర్చక స్వామి వారు ఈ అభిషేకాన్ని చక్కగా నిర్వర్తిస్తారు. అలా అభిషేకోత్సవం జరుగుతూ ఉండేటువంటి సమయంలోనే తోమాల సేవ కార్యక్రమం ఆరంభమవుతుంది. తోమాల సేవ సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి వాద్య బృందాల వారు చక్కటి సంగీతామృతాన్ని సంకీర్తనాలాపనం చేస్తూ స్వామి కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఇక మరి కొద్ది క్షణాలలో ఆ తోమాల సేవ ఆరంభమవుతుంది. తోమాల సేవ కోసం ఇక్కడే యమునోత్తరయ అంటే యమునాచార్యుల వారి యొక్క స్థానం నుంచి ఆ పుష్ప మాలికలను తీసుకుని వచ్చేటువంటి సమయం. ఎంతోమంది పుష్ప మాల కైంకర్యపరులంతా కూడా ఈ స్వామివారి యొక్క తోమాల సేవలో అనేక పుష్ప మాలికలు నిర్వర్తిస్తూ ఉంటారు. అనేక వివిధ రకాలైనటువంటి పుష్పాలు ఇక్కడ కొండ మీద ఉండేటువంటి పుష్పాలు అన్నీ కూడా స్వామికి, అందుకే దీన్ని పుష్ప మంటపం అంటారు. ఆ పుష్పాలను అన్నింటినీ చక్కగా జాజి జీవక జీవని సరసిజాలు అనే చెప్పినట్లుగా కొన్ని సరసిజాలతో చామంతి పూలతో కనకాంబరాలతో కట్టినటువంటి మాలలు గజమాలలు అని చెప్పబడుతూ ఉంటాయి. ఎంతో పెద్ద పెద్ద మాలలను స్వామికి సమర్పిస్తారు. ఆ మాలికలన్నింటినీ కూడా ఎంతో భక్తితో అర్చక స్వామి వారు అలంకరించేటువంటి సమయం ఇది తోమాల సేవ. తోమాల సేవ సందర్భంలోనే అనేక దివ్య ప్రబంధ పాసురాలను చదవడానికి ఆ అధ్యాపకులంతా కూడా స్వామి సన్నిధికి చేరుతూ ఉంటారు. ఇది ఒక 20 నిమిషాలు జరిగేటువంటి ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఎంతో సౌజన్యంతో మనందరికీ కూడా మన ఇళ్ల ముందే దూరదర్శనాల్లో కూర్చుని చక్కగా ముందుగా కూర్చుని ఎంతో చక్కగా ఆస్వాదించేటువంటి అవకాశాన్ని కల్పించి ఉన్నారు. ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడున్నవారో అంతా కూడా ఈ స్వామివారి సన్నిధిలో ఉండే జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని వినవచ్చు. శృతం హరతి పాపాన్ని అంటారు, అంటే విన్నంత మాత్రాన్ని పాపాలు పటాపంచలవుతూ ఉంటాయి. అందుచేతనే ఎక్కడ ఉన్నా కానీ స్వామివారి అనుగ్రహం మనకు లభించడం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. జేగంటలు మ్రోగుతూ ఉన్నాయి. సన్నిధి గొల్ల కాగడాలతో దారి చూపిస్తూ ఉన్నాడు. చక్కటి దివిటీల ముందు నడుస్తూ ఉండగా ఆ స్వామివారి యొక్క తోమాల సేవ మాలికలన్నింటినీ కూడా వేణు పాత్రంలో ఉంచుకొని ఆ ఎంతో భక్తితో ఏకాంగులు స్వామి సన్నిధికి చేరుస్తూ ఉండేటువంటి శుభ సమయం. ఇక్కడ వచ్చేటువంటి వారందరికీ కూడా చక్కటి దర్శన సౌభాగ్యాన్ని కల్పించడం కోసం ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది భక్తులు ఇక్కడ సేవ కోసం ఇక్కడికి వచ్చి ఉన్నారు. స్వచ్ఛందంగా వీరు చేస్తూ ఉండేటువంటి సేవ ఎంతో అమూల్యమైనటువంటిది. జయగంటలు మ్రోగుతూ ఉండగా సన్నిధిగుల్ల డివిటీ చూపిస్తూ ఉండగా అలాగే ఆ పుష్పమాలికలన్నింటినీ తీసుకుని వస్తున్నారు. అనేక వాద్యాలు ఇక్కడ మ్రోగుతూ ఉన్నాయి. చక్కగా ఆ తిరుచునాల్ అనేటువంటి ఒక నిషాద స్వరాన్ని కనిపిస్తూ ఉండేటువంటి
యచ్చ భవ్యం ఉదారృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాదృష్ట పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవదై పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనె అభి తస్మాద్ విరాగ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యుగ్మ శరద్ధవిః సప్తమాస్యాసంపరిభయః ప్రిసప్త సమిధ కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబద్ధం పురుషం పశుం తయ్యజ్ఞం బలిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చయే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశోగస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాగ్రామ్యాశ్చయే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః ఋజస్సామాని జగ్గిరే ఛందాగుంసి జగ్గిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాదతః గావోహజగ్గిరే తస్మాద్ తస్మాద్ జాత అజావయః యత్పురుషం యదధుః కతిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ రాభూరోపాదాముచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూనాజన్యః కృతః ఊరుతకస్య యద్వైష్యః పద్భ్యాగం శూద్ర అజాయత చంద్రమా మనసో జాతః చక్షోసూర్య అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శేష్మాభ్యోః సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదమియతాస్తే ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రభిద్వా ప్రతిశ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సృజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అభ్యః సంభోగ పృథివ్యైరసాచ విశ్వకర్మణ సమవర్తతాభి తస్య త్వష్టా విదధ ద్రోపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యః పంచా
மாமலரெல்லாம் மாணவர்கள் வந்து வந்தேன் இறங்க
பிள்ளைகள் எல்லாரும் பாவை கிளம்புகிறார்.
വെള്ളിയെടുത്ത് വ്യാഴനിറങ്ങിട്ട് செங்கல் புடிக்கோர் வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போலந்தார் முழப்பவான் வாய் பேசும் நங்காய் இழந்திராய் நாளாதாய் நவுடையாய் தங்கள சக்கரம் வேண்டும் தடக்கையன் வாயிரிதாம் நீங்களே நானே தானாயுடுகாரம் போந்தாரோ போந்தார் போந்தாள் வல்லாள கொள்ளாள மாத்தாள மாத்தளிக்க வல்லாள மணிக்கரவம் தாழ்திரவாய் ஆயர் சிறுமியரோ மணிவல்லாய் வந்தோம் திகழப்பாடுவான் வாயா முள்ளம் உள்ளம் மாத்தாதே அம்மா ஆயர் சிறுமியரோ மக்கள் மணிவல்ல நல்லேந்தான் துயோமாய் வந்தோம் திகழப்பாடுவான் வாயாய் முழுமுள்ளம் மாற்றாதே அம்மா கும்பனார்க்கெல்லாம் கொடுந்தே குள விளக்குமாட்டிய சோதாரி தோங்கி உலகளந்த கும்பர் கோபானே உறங்கா எழுந்திராய் செம்பர்களேவா உம்பையல்லே உறங்கேளோரம்பித்த நோடாவதோள் வழியன் நந்தகோபாலன் மருமகளேன பின்னாய் கந்தங்கமழங்குழலே கடதிரவாய் பந்தெங்கும் கோழிகளைத்தனகாவே பந்தல் மேல் பதினால் புயிலங்கள் கோவினான் வந்தார் விரளையன் மைத்திரன் மேர் பாட செந்தாமலை கையால் சீரார் வளை ஒழித்தா அந்த திரவாய் மகிழ்ந்தேளோரம்பாவளித்த நோடாத நோய் வழியன் நந்தகோபாலன் மருமகளேன பின்னாய் கந்தெங்கமழங்குழலே கடதிரவாய் வந்தெங்கும் கோழிகளைத்தனகாவே பந்தல் மேல் பதினால் புயிலங்கள் கோவினான் வந்தார் விரளையும் மைத்திரன் பேர் பாட செந்தாமரை கையால் சீரால் வரையொழிப்பா வந்து திரவாய் மகிழ்ந்தேளோரம்பாவளக்கரிய கோட்டு கால் கட்டில் மேல் மெத்தன்ன வந்து சயனத்தின் மேலே கொத்தலர் போங்குழல் நப்பின் கொங்க மேல் வைத்து கிடந்த வளர் மார்பாவாய் திரவாய் நெய்யுண்மனாலை எத்தனை போதும் திரள ஒட்டாயால் எத்தனை ஏழம் பரிவார்த்த எல்லாயாள் கப்பந்தவிற்கும் களியே துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் சித்தார்க்கு வெப்பம் கொடுக்கும் இவளா துயிலாய் செவ்வாய் சிறுமரங்கள் நப்பை நலங்காய் திருமே துயிலாய் உகவன் தற்கொலையன்மனாலே இப்போதே எம்மேராட்டேரோரம்பேத்த கலங்களில் பொங்கி மீதளிப்பா மாத்தாலே பால் சுரியம் வள்ளல் பெரும்பு சொற்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஓத்தமுடையாய் பிரியாய் தோத்தமாய் உள்ள சுடரே தீரளாய் மாத்தார் உனக்கு வழிதொழைந்தல் வாசற்கள் ஆற்றாது வந்தங்களை வழியுமா போல போக்கியாம் வந்தோம் மகள்மால் ஞாலத்தரலர் அபிமான பங்கமாய் வந்தனன் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து நிறைத்தோம் கிங்கிலி வாயில் தாமரை பூ போலேயாவோ திங்கள மாதத்தின விழுந்தால் போல் தங்கள் ரெண்டம் கொண்டங்கள் மேல் நோக்கிறீர்கள் எங்கள் மேல் சாபம் விழந்தாலோரம்பாலை வளவழஞ்சல் மண்ணி கிடந்துரங்கம் சீரிய சிங்கம் அறிவச்சத்தை விழித்து வேறு மயில் பொங்க எப்பாடும் பேந்துதலி மூறு நிமிர்ந்து முழங்கி புறப்பட்டு மாறாய்ந்தருளே மலமுடஞ்சல் மண்ணி கிடந்துரங்கம்
சீரிய சிங்கம் அறிவற்றத்தை விழித்து வேறு மயில் பங்கு எப்பாடும் வேந்து வரி மோரணி மறந்து முழங்கி புறப்பட்டு ಮಂಗಳಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಳಂ ಮೋಹನಾಯ ವೆಂಕಟೇಶಾಯ ಮಂಗಳಂ
నామార్చనం ఆరంభమవుతుంది. నేడు దీపావళి ఆస్థానం, ఆస్థానంలోనే కొలువు జరుగుతుంది. ఆచార్య స్వామి వారు వచ్చి ఉన్నారు. 7 గంటల నుంచి ఆరంభమయ్యేటువంటి ఆ కొలువుని అప్పుడు ఆస్వాదిద్దాం. ఇప్పుడు సహస్రనామార్చనను తిలకిద్దాం, విందాం, కందాం, అలాగే స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం, తరిద్దాం. హరే శ్రీనివాస. మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షరాయ నమః, ఓం నారసింహాయ నమః,
ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం వెంకటేశాయ నమః. ఓం విశ్వభావనాయ నమః, ఓం విశ్వసతాయ నమః, ఓం విశ్వసంమత్రాయ నమః, ఓం విశ్వప్రాణాయ నమః, ఓం విరాట్వపుషాయ నమః, ఓం శేషాద్రి నిలయతాయ నమః, ఓం అశేష భక్త దుఃఖ ప్రణాశనాయ నమః, ఓం శేష స్తుత్యాయ నమః, ఓం శేషసాయనాయ నమః, ఓం విశేషజ్ఞాయ నమః, ఓం విభవే నమః, ఓం స్వభువే నమః, ఓం ఇష్టవే నమః, ఓం జిష్టవే నమః, ఓం వర్ధిష్టవే నమః, ఓం ఉత్సహిష్టవే నమః, ఓం సహిష్ణుకార నమః, ఓం రాజిష్టవే నమః, ఓం గ్రసిష్టవే నమః, ఓం వర్తిష్టవే నమః, ఓం వరిష్ఠుకార నమః, ఓం కాలరంధ్రాయ నమః, ఓం కాలగోత్రాయ నమః, ఓం కాలాధ నమః, ఓం కాలాంతకార నమః, ఓం అఖిలాధ నమః, ఓం కాలగమ్యాధ నమః, ఓం కాలకంఠపంత్యాధ నమః, ఓం కాలకలేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం స్వయంభువే నమః, ఓం అంబోజనాభరే నమః, ఓం స్తంభితవారిదరే నమః, ఓం అంబోదినందనీదారరే నమః, ఓం శోణాంబరపరపరవాద నమః, ఓం కంబుగ్రీవాద నమః, ఓం శంబరారి రూపాయ నమః, ఓం శంబరదేక్షణాయ నమః, ఓం బింబాధరాయ నమః, ఓం బింబరూపణే నమః, ఓం ప్రతిబింబక్రియాధికార నమః, ఓం గుణవతే నమః, ఓం గుణగమ్యాధ నమః, ఓం గుణాతీతాద నమః, ఓం గుణప్రియాధ నమః, ఓం దుర్గుణధ్వంసకృతాయ నమః, ఓం సర్వసుగుణాద నమః, ఓం గుణాభాసకాద నమః, ఓం పరేశాద నమః, ఓం పరమాత్మనే నమః, ఓం పరస్మై జ్యోతితే నమః, ఓం పరాధిగతే నమః, ఓం పరస్మై పదాద నమః, ఓం యద్వాససే నమః, ఓం పారంపర్య శుభప్రదాద నమః, ఓం బ్రహ్మాండ గర్భాద నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం బ్రహ్మసిటే నమః, ఓం బ్రహ్మబోధితాయ నమః, ఓం బ్రహ్మస్తుత్యాయ నమః, ఓం బ్రహ్మవాదినే నమః, ఓం బ్రహ్మచర్య పరాయణాయ నమః, ఓం సత్యవ్రతార్థ సంతుష్టాయ నమః, ఓం సత్యరూపణే నమః, ఓం దశాంగవదాయ నమః, ఓం సోమక ప్రాణకారణాయ నమః, ఓం అనితామ్నారాయ నమః, ఓం అబ్ధి సంచరాయ నమః, ఓం దేవాసురవరస్తుత్యాయ నమః, ఓం పదమంతర ధారకార నమః, ఓం ధన్వంతర నమః, ఓం కచ్చపాంగార నమః, ఓం పరోరితి విమంతకార నమః, ఓం అమరామృత సంతాత్రయ నమః, ఓం ధృత సంమోగనే బపుషాయ నమః, ఓం అరమోహక మాజావిరాయ నమః, ఓం రక్షసందోహ భజనాయ నమః, ఓం విరంగాక్ష విదారణాయ నమః, ఓం యజ్ఞాన నమః, ఓం యజ్ఞ విభావనాయ నమః, ఓం యజ్ఞయోర్వి సముద్రత్రయ నమః, ఓం లీలాక్రోడాయ నమః, ఓం ప్రతాపవతాయ నమః, ఓం దండకాసుర విధ్వంసనాయ నమః, ఓం వక్రసంస్థాయ నమః, ఓం క్షమాధరాయ నమః, ఓం గంధర్వశాపకరణాయ నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం విచక్షణాయ నమః, ఓం కరాళభక్తాయ నమః, ఓం సోమార్కనేత్రాయ నమః,
ఓం షడ్గుణ వైభవాన నమః ఓం శ్వేతకోటన నమః ఓం గోత్రిత భ్రువే నమః ఓం గుర్గురధ్వర విభ్రమాన నమః ఓం ద్రాగీయస నమః ఓం నీలకేసర నమః ఓం జాగ్రదంబుజలోచనాన నమః ఓం ఘృణావత నమః ఓం ఘృణి సంహార నమః ఓం మహాకాలాగ్నిదీతిత నమః ఓం జ్వాలాకరాళవదరాయ నమః ఓం మహోల్కాకుల వీక్షణాన నమః ఓం శతాభిర్భిన్నమేకౌకాదరమావం దంసార్వ్యాప్తదిక్తరారమాః ఓం ఉచ్ఛ్వాసాకృష్టభూతసాయ నమః ఓం నిష్పాసత్యక్తవిశ్వసరమాః ఓం అంతర్బ్రహ్మజగద్గర్భారమాః ఓం అనంతార నమః ఓం బ్రహ్మకపాలకృతాయ నమావం ఉగ్రార నమః ఓం వీరార నమావం మహావిష్ణవే నమః ఓం జ్వలనాద నమావం సర్వతోముఖార నమః ఓం నిసంహారమావం భీషణాద నమః ఓం భద్రాద నమావం మృత్య మృత్యవే నమః ఓం సనాతనాద నమావం సభాస్తంభోద్భవాద నమః ఓం భీమాంజన నమావం శిరోమాలినే నమః ఓం మహేశ్వరాద నమావం ద్వాదశాదిత్యచూడాలాద నమః ఓం కల్పధూమసదాచవదే నమావం హిరణ్యకోరస్థలభిన్నకార నమః ఓం సింహముఖార నమావం వనకార నమః ఓం ప్రహ్లాద వరదార నమః ఓం ధీమతార నమావం భక్తసంగ ప్రతిష్ఠితార నమః ఓం బ్రహ్మరుద్రాది సంసేవ్యార నమః ఓం సిద్ధసాధ్య ప్రభుజరార నమః ఓం లక్ష్మీ నృసింహార నమః ఓం దేవేశార నమావం జ్వాలాదిహ్వాంధ్రమాలికార నమః ఖడ్గినే నమావం ఖేటినే నమః ఓ మహేష్పాసనే నమావం కపాలినే నమః ఓ ముసలినే నమావం హరినే నమః ఓం పాసినే నమావం సూర్యనే నమః ఓ మహాభావే నమావం చరగ్నాద నమః ఓరోకలుంటకార నమః మౌంజీత నమావం ఛాత్రకార నమావం దండినే నమః ఓం కృష్ణాదిన ధరాద నమః ఓం మఠవే నమావం అతీత భేదాద నమః ఓం వేదాంతోద్ధారకార నమః ఓం బ్రహ్మనైష్ఠికార నమావం అగీత సైత ప్రీతాద నమః ఓం ఆతిథేతాద నమావం మనకాట నమః ఓం అరటే నమావం సంవిత్ర్యాద నమః ఓం సామవేద్యాద నమావం బలిభేష్ప ప్రతిష్ఠితాద నమః ఓం పరిక్షాళిత పాదాబ్జాద నమః ఓం వింధ్యాబలి విమానతాద నమావం త్రిపాద భూమి స్వీకర్త నమః ఓం విశ్వరూప ప్రదర్శకార నమః ఓం ధృత త్రివిక్రమాద నమావం స్వాంగిరి నఖ భిన్నాండ కర్పలాద నమః ఓం పజ్జాద వాగిని దాద పవిత్రిత జగత్రదాద నమః ఓం ఇది సంవర్తాద నమావం పుణ్యాద నమః ఓం దైత్యరోద్ర నమావం జరోర్ధిరాద నమః ఓం సురరాజ్యప్రదాద నమః శుక్రపదకృత నమావం సుగదీశ్వరాద నమః ఓం జామరజ్ఞాద నమావం కుటారిణ నమః ఓం కార్తవీర్ఘ విదారణాద నమః ఓం రేణుకాదా శిరోహారిణ నమః ఓం దుష్టక్షత్రియ మర్దనాద నమః ఓం వర్చస్విన నమావం దానశీలాద నమః ఓం ధనుష్పద నమావం బ్రహ్మవిత్తవాద నమః ఓం అత్యుదగ్రాద నమావం సమగ్రాద నమః ఓం నిగ్రోధాద నమావం దుష్ట నిగ్రహాద నమః ఓం రవివంశ సముద్భూతాద నమః ఓం రాఘవాద నమావం భరతాగ్రదాద నమః ఓం కౌసల్యాధనదాద నమావం రామాద నమః ఓం విశ్వామిత్ర ప్రియంకరాద నమః ఓం తాటకారద నమః ఓం సుబాహుగ్నాద నమావం బలాతి బలమంత్రవద నమః ఓం అహల్యా శాప విచ్ఛేదన నమః ఓం ప్రవిష్ట ధనగాలరాద నమః ఓం స్వయం వర సభా సంస్థాన నమః ఓం ఈశాప ప్రభజనాయ నమః ఓం జానకీపర నేత్ర నమావం జనకాదేశ సంస్థుదాన నమః ఓం జమదగ్ని ధనుధార రోద్ర నమః ఓం అయోధ్యాగ్రణ్య నమావం పితృవాహ్య ప్రతిపాలాద నమః ఓం త్యక్తరాజ్యాద నమః ఓం సలక్ష్మణాద నమావం ససీతాద నమః ఓం చిత్రకూటస్థాద నమః ఓం భరతాహితరాజ్యకార నమః ఓం కాకదర్ప ప్రార్థ నమావం దండకారణ్యవాసకార నమః పంచపటి వికారద నమావం స్వధర్మ పరికోషకార నమః ఓం ఇరారగ్న నమావం అగస్త్య ముఖ్య మునుసంహారితాద నమః ఓం పుంసే నమః ఓం ఇంద్రజాపతరాద నమావం ఖడ్గధరాద నమః
ఓం అక్షయ సారకార నమః ఓంకరాంతకార నమః ఓం దూషణార నమః త్రిశిరస్కరభవే నమః ఓం ఋషార నమః ఓం శూర్పణకనాసాచేద్ర నమః ఓం వల్కలధారకార నమః ఓం జటావతార నమః ఓం వటసాలహస్తార నమః ఓం ఆరీచబలమర్దకార నమః ఓం పక్షిరాకృత సంవారార నమః ఓం రవితేజస నమః ఓం మహాబలార నమః ఓం శబర్యానీత ఫలభుజార నమః ఓం హనుమత్పరితోషితార నమః ఓం సుగ్రీవాభరార నమః ఓం దైత్యకావక్షేపణపాసురార నమః ఓం సప్తసార సముచ్చేత్ర నమః ఓం వాలికృత నమః ఓం కపి సంవృతార నమః ఓం వాడు సూరకృత సేవార నమః ఓం తక్తపంపార నమః ఓం కుశాసరాయ నమః ఓం భుదన్వతీరకార నమః ఓం సూరార నమః ఓం విభీషణ బలప్రదార నమః ఓం సేతకృత నమః ఓం దైత్యగ్ర నమః ఓం ప్రాప్తలంకార నమః ఓం అలంకారపద నమః ఓం అధికార సరస్చేత్ర నమః ఓం కుంభకర్ణ విభేదనార నమః ఓం దశకంఠ శిరోధ్వంసన నమః ఓం జాంబవత్ప్రముఖావృతార నమః ఓం జానకీసార నమః ఓం సురాధ్యక్షార నమః ఓం సాకేతసార నమః ఓం పురాతనార నమః ఓం పుణ్యశ్లోకార నమః ఓం వేదవేద్యార నమః ఓం స్వామితీర్థ నివాసకార నమః ఓం లక్ష్మీసరకేల లోలార నమః ఓం లక్ష్మీసార నమః ఓం లోకరక్షకార నమః ఓం దేవకీ గర్భసంభూతార నమః ఓం యశోదేక్షళలారితార నమః వసుదేవ కృత స్తోత్రాయ నమః ఓనందగోప మనోహరార నమః ఓం చతుర్భుజార నమః ఓం కోమలాంగార నమః ఓం గదాపతే నమః ఓం నీలకుంతలార నమః పూతనా ప్రాణ సంవత్రాయ నమః ఓం త్రిణావర్త వినాశనాయ నమః ఓం గర్గారోపిత నామాంకార నమః ఓం వాసుదేవ నమః ఓం అదోక్షరార నమః ఓం గోపికాస్తన్యపాద నమః ఓం బలభద్రారుడ నమః ఓం అచ్యుతార నమః ఓం వైయాగ్ర నగభూషార నమః వత్సటే నమః ఓం వత్సభర్దరా నమః ఓం క్షీరసారాయ నమః ఓం దదిభాడ ప్రమర్దనాయ నమః నవనీతాపాత్ర నమః ఓం నీలనీతాసురాయ నమః ఓం ఆవీరతుష్టదౌర్జన్యాయ నమః నీలపద్మ నిబంధనాయ నమః ఓం ఆంధ్రదర్శన విశ్వాస్యాయ నమః ఉలూకల నిబంధనాయ నమః నళకూపర సాపాంతార నమః ఓం గోతూళీచురితాంగార నమః ఓం గోసంగరక్షకార నమః ఓం శ్రీసార నమః ఓం బృందారణ్య నివాసకార నమః ఓం వత్సాంతకార నమః ఓం భగద్వేషణ నమః ఓం దైత్యాంబరమారిలార నమః ఓం మహాజగరచండాగ్ర నమః ఓం సకట ప్రాణకంఠకార నమః ఓం ఇంద్రసేవ్యార నమః ఓం ముణ్యకాత్రాయ నమః ఓం కరచితే నమః ఓం చండదితిట నమః ఓం తాళపక్వపలాసన నమః ఓం కాళీయపడిదర్పగ్ర నమః ఓం నాగపత్రీ స్తుతిప్రీతార నమః ఓం ప్రళంబాసుర ఖండనార నమః ఓం దాపాగ్నిబల సంహారుడే నమః ఓం బలహారుడే నమః ఓం గదాగ్రధార నమః ఓం గోపాంగనాచేల చోదార నమః ఓం పాహతో లీలా విశారదార నమః ఓం వంశకార ప్రవీణార నమః ఓం గోపయస్తాంబుజార్జునార నమః ఓం మునిపత్యాహృతాహార నమః ఓం మునిశ్రేష్ఠార నమః ఓం మునిప్రియార నమః ఓం గోవర్ధనాద్రి సందర్ద్ర నమః ఓం శంకరందర తమోపకార నమః సదుద్యార విలాసన నమః ఓం రాస క్రీడాపరాయణ నమః వరుణాభిర్జితార నమః ఓం గోపీ ప్రార్థిరార నమః పురుషోత్తమ నమః ఓం అక్రూర స్ఫురి సంప్రీతార నమః ఓం కుబ్జార వరధారకార నమః ఓం ముష్టికార ప్రహారిణ నమః చాణూరోధర ధారణాయ నమః ఓం మల్లయుద్ధాగ్రగణ్యాయ నమః ఓం పితృబంధన మోచకార నమః ఓం అంతమాతంగ పద్యాస్తార నమః ఓం కంసగ్రీవ నిగరందనార నమః ఓం ఉగ్రసేన ప్రతిష్టాద్ర నమః ఓం రత్నసింహాసన స్థితార నమః ఓం కాలనేమగలద్వేషణే నమః ఓం మూచుకుందవర ప్రధార నమః సాల్వసేవిత దుర్దర్శయ రాజస్పై నివారణాయ నమః ఓ రుక్మిగర్వాపారిణే నమః ఓ రుక్మిణీ నయనోత్సవార నమః ఓం వృద్ధుమ్న జనకార నమః ఓం కామినే నమః ఓం వృద్ధుమ్న నమః ఓం ద్వారకాధిపార నమః ఓ మణ్యాత్రే నమః ఓ మహామాతార నమః ఓం జాంబవత్కృత సంగరార నమః ఓం జాంబూనదాంబరధరార నమః ఓం గమ్యాన నమః ఓం జాంబవతి విభవే నమః ఓం కాళింది ప్రతితారామకేళరే నమః
ఓం కుంజావతం సగాధ నమ ఓం అందార సుమనోభాస్వరే నమ ఓం సచీతాభీష్టరారకాద నమ ఓం సత్రాజన్మానసోల్లాసనే నమ ఓం సత్యాధారనే నమ ఓం శుభావగాధ నమ ఓం శతతన్మకరాద నమ ఓం సిద్ధాద నమ ఓం పాండవ భృగోత్సవాధ నమ ఓం భద్రప్రియాద నమ ఓం సుభద్రాభరాత్రే నమ ఓం నగ్నచితి విభవే నమ ఓం కిరీటకుండలధరాధ నమ ఓం కల్పపల్లవలాలితాద నమ ఓం వైష్పీ ప్రళయ భాషావతే నమ ఓం మిత్రవిందారిపాద నమ ఓం అభాజ్యాజ నమ ఓం స్వమూర్తికేర సంప్రీతాద నమ ఓం లక్ష్మణోధార మానసాద నమ ఓం ప్రాజ్యోధిదారి మధ్వంసనే నమ ఓం తత్సైన్యాంతకరాద నమ ఓం అమృతాద నమ ఓం భూరిస్తుతాద నమ ఓం పురిభోగాద నమ ఓం భూషణాంబర సంయుతాద నమ ఓం బహురామాకృతాక్లాదాద నమ ఓం గంధమాల్యాల లేపనాద నమ ఓం నారదాధృటచరితాద నమ ఓం దేవేశాద నమ ఓం విస్పరాదే నమ ఓం గురవే నమ ఓం బాణపాగవితారాద నమ ఓం తాపధ్వర వినాశకాద నమ ఓం శోద్ర క్షేత్రే నమ ఓం అవ్యక్తాద నమ ఓం శివపాతుష్టమానసాద నమ ఓం మహేశజ్వర సంస్తుత్యాద నమ ఓం సీతజ్వరవరాంతకాద నమ ఓం దిగరాజోద్ధారకాద నమ ఓం పౌండ్రకాదిపతోద్యరాద నమ ఓం వివితారిచలోద్విగ్రహ బ్రాహ్మణేషు ధజాపరాధ నమ ఓం జరాసంతఫలద్వేషిణే నమ ఓం కేశీదైత్యభయంకరాధ నమ ఓం చక్రిణే నమ ఓం చైద్యాంతకాద నమ ఓం సభ్యాద నమ ఓం రాజబంధ విమోదకాద నమ ఓ రాజసూయకవిర్భోక్త్రే నమ ఓం స్నిగ్ధాంగాధ నమ శుభలక్షణాద నమ ఓం దానవక్షణ సంప్రీతాద నమ ఓం కుచేలాభీష్టరారకాద నమ ఓం సత్వాదిగుణ గంభీరాద నమ ఓం ద్రౌపదీపానరక్షకాద నమ ఓం భీష్పద్యాద నమ ఓం భక్తభస్తాద నమ ఓం భీమపూజ్యాద నమ ఓం దజాదిధర నమ ఓం దంతవక్ర శిరస్తేత్ర నమ ఓం కృష్ణాద నమ ఓం కృష్ణాసకార నమ ఓం స్వరాజే నమ ఓం వైద్యకంతి ప్రమోదరే నమ ఓం బరిహి బరిహ విభూషణాయ నమ ఓం పార్థ కౌరవ సంతానకారిణే నమ ఓం దుశ్యాసనాంతకారిణే నమ ఓం బుద్ధాద నమ ఓం విశుద్ధాద నమ ఓం సర్వజ్ఞాద నమ ఓం కృతిహింసాభినందకార నమ ఓం త్రిపుర స్త్రీ మానభంగార నమ ఓం సర్వశాస్త్ర విశారదాద నమ ఓం నిర్వికారాద నమ ఓం నిర్మమాద నమ ఓం నిరాభాసాద నమ ఓం నిరామజాద నమ ఓం జగన్మోకధర్మిణే నమ ఓం దిగ్వస్త్రాద నమ ఓం దిక్పదీశ్వరాద నమ ఓం కల్గిరే నమ ఓం లేచప్రాత్రే నమ ఓం దుష్ట నిగ్రహకారకాద నమ ఓం ధర్మ ప్రతిష్టాకారిణే నమ ఓం చాతుర్వర్ణ్య విపాకృదే నమ ఓం యుగాంతకాద నమ ఓం యుగాకరాంతాద నమ ఓం యుగకృతే నమ ఓం యుగభాసకాద నమ ఓం కామారరే నమ ఓం కామకారిణే నమ ఓం నిష్కామాద నమ ఓం కామితార్తరాద నమ ఓం సవితుర్వరేణ్యారభద్యసే నమ ఓం సాగ్నే నమ ఓం వైకుంఠమందిరాద నమ ఓం హరగ్రీవాద నమ ఓం కైటభారదే నమ ఓం గ్రాహగ్నాద నమ ఓం గజరక్షకాద నమ ఓం సర్వసంశయ విచేత్రే నమ ఓం సర్వభక్తసముత్సుకాద నమ ఓం కపర్దనే నమ ఓం కామహారిణే నమ ఓం కళాదే నమ ఓం కాష్టాదే నమ ఓం స్మృతరే నమ ఓం ధృతరే నమ ఓం అనాథరే నమ ఓం అప్రమేయుజసే నమ ఓం ప్రధానాద నమ ఓం సన్నిరూపకాద నమ నిర్లేపాద నమ ఓం నిస్పృగాద నమ ఓం అసంకాద నమ ఓం నిర్భరాద నమ నీతిపారకాద నమ ఓం నిస్ప్రేష్యాద నమ ఓం నిష్క్రియాద నమ ఓం శాంతాద నమ ఓం నిష్ప్రపంచాద నమ ఓం నిధాద నమ ఓం నదాద నమ ఓం కర్మిణే నమ ఓం అకర్మిణే నమ ఓం వికర్మిణే నమ ఓం కర్మేప్సవే నమ ఓం కర్మ భావనాద నమ ఓం కర్మాంగాద నమ ఓం గర్భ విన్యాసాద నమ ఓం మహాకర్మిణే నమ ఓం మహావ్రతనే నమ ఓం గర్భభుజే నమ ఓం కర్మ ఫలదాద నమ ఓం కర్మేశాద నమ ఓం కర్మ నిగ్రహాద నమ ఓం నరాద నమ ఓం నారాయణాద నమ ఓం దాంతాద నమ ఓం కపిలాద నమ ఓం కామదాద నమ ఓం సుచాద నమ ఓం తత్రే నమ ఓం జత్రే నమ ఓం అక్షమాలావతే నమ ఓం గంధ్రే నమ ఓం నేత్రే నమ ఓం లజాద నమ ఓం గతాద నమ ఓం శిష్టాద నమ
ఓం ద్రష్టాయ నమః ఓం రిపుద్వేష్టాయ నమః ఓం రోష్టాయ నమః ఓం వేష్టాయ నమః ఓం మహానటాయ నమః ఓం రౌద్రాయ నమః ఓం బౌద్రాయ నమః ఓం మహాజ్యోతయ నమః ఓం శతావతయ నమః ఓం సత్యదియ నమః ఓం సుభాష నమః ఓం మంత్రణాయ నమః ఓం మంత్రాయ నమః ఓం మంత్రగమ్యాయ నమః ఓం మంత్రహృదయ నమః ఓం పరమంత్రహృదయ నమః ఓం మంత్రభృతయ నమః ఓం మంత్రపరధాయ నమః ఓం మంత్రేశాయ నమః ఓం మంత్రవిగ్రహాయ నమః మంత్రాంగద నమః ఓం మంత్ర విన్యాసాద నమః ఓం మహామంత్రాద నమః ఓం మహాక్రమాద నమః ఓం స్థిరదియ నమః ఓం స్థిర విజ్ఞానాద నమః ఓం స్థిర ప్రజ్ఞాద నమః ఓం స్థిరాసనాద నమః ఓం స్థిర రోగాద నమః ఓం స్థిరాధారాద నమః ఓం స్థిర మార్గాద నమః ఓం స్థిరాగమాద నమః ఓం నిశ్రేయసాయ నమః ఓం నిరీఘాద నమః ఓం అగ్నదే నమః ఓం నిరవద్యాద నమః ఓం నిరంజనాద నమః ఓ నిర్వైరాద నమః ఓ నిరహంకారాద నమః ఓ నిర్ధంభాద నమః ఓ నిరసూయకాద నమః ఓం అనంతాద నమః ఓం అనంత బాహురవే నమః ఓం అనంతాంగరవే నమః ఓం అనంతాదృశే నమః ఓం అనంత వక్త్రాద నమః ఓం అనంతాంగాద నమః అనంత రూపాద నమః ఓం అనంత కృతే నమః ఓం ఊర్ధ్వరథాసే నమః ఓం ఊర్ధ్వలింగాద నమః ఓం ఓం ఊర్ధ్వమూర్ధనే నమః ఓం ఊర్ధ్వశాఖకాద నమః ఓం ఊర్ధ్వాద నమః ఓం ఊర్ధ్వార్ధరక్షిణే నమః ఊర్ధ్వజ్వలాద నమః ఓ నిరాకులాద నమః ఓం బీజాద నమః ఓం బీజప్రదాద నమః ఓం నిత్యాద నమః ఓ నిధారాద నమః ఓం నిష్కృతాద నమః ఓం కృతనే నమః ఓం మహతే నమః ఓం మణియసే నమః ఓం గరుణే నమః ఓం సుషమాదే నమః ఓం చిత్రమాలికాద నమః ఓం నభస్పృశే నమః ఓం నభసోజ్యోతిరే నమః ఓ నభస్వతే నమః ఓం నిన్నభసే నమః ఓం నభసే నమః ఓం అభవే నమః ఓం విభవే నమః ప్రభవే నమః ఓం సంభవే నమః ఓం మహీయసే నమః ఓం భూర్భవాకృతే నమః ఓం మహానందాద నమః ఓం మహాసురాద నమః ఓ మహోరాజే నమః ఓ మహోత్సవాద నమః ఓ మహాక్రోధాద నమః ఓ మహాజ్వాలాద నమః ఓ మహాశాంతాద నమః ఓ మహాగుణాద నమః ఓ సత్యవ్రతాద నమః ఓ సత్యపరాధ నమః ఓ సత్యసంధాద నమః ఓం సదాంగద నమః ఓం సత్యసాద నమః ఓం సత్య సంకల్పాద నమః ఓం సత్యచారిత్ర లక్షణాద నమః ఓమంతశ్చరాద నమః ఓమంతరాత్మనే నమః ఓం పరమాత్మనే నమః ఓం చిదాత్మకాద నమః ఓం రోచనాద నమః ఓం రోచపాదాద నమః ఓం సాక్షిణే నమః ఓం సౌరదే నమః ఓం జనార్దనాద నమః ఓం ముకుందాద నమః ఓం నందరిష్పత్తాద నమః ఓం స్వర్ణభిందవే నమః ఓం పురందరాద నమః ఓం అరిందమాద నమః ఓం సుమందాద నమః ఓం కుందమందారహాసవదే నమః ఓం చందనారూఢ చందాంగాద నమః ఓం ఆనందిదే నమః ఓం నందనందనాద నమః ఓం మనసూజానందనాద నమః ఓం అత్రినేత్రానందాద నమః ఓం సునందవదే నమః ఓం శంఖవదే నమః ఓం పంకజకరాద నమః ఓం కుంకుమాంగాద నమః ఓం జయాంకుశాద నమః ఓం అంబోజమకరందాఢ్యాద నమః ఓం నిష్పంకాద నమః ఓం అగరు పంకిలాద నమః ఓం ఇంద్రాద నమః ఓం చంద్రరథాద నమః ఓం చంద్రాద నమః ఓం అతిచంద్రాద నమః ఓం చంద్రభాసకాద నమః ఓం ఉపేంద్రాద నమః ఓం ఇంద్రరాజాద నమః ఓం భగేంద్రాద నమః ఓం చంద్రలోచనాద నమః ఓం ప్రతిచే నమః ఓం పరాచే నమః ఓం పరస్పైధామ్నే నమః ఓం పరమార్థాద నమః ఓం పరాత్తరాద నమః ఓం అపారవాచే నమః ఓం పరగామినే నమః ఓం పారావరాద నమః ఓం పరావరాద నమః ఓం సహస్పరే నమః ఓం అర్థదాద్ర నమః ఓం సహనాద నమః ఓం సహస్రనే నమః ఓం జీనే నమః ఓం తేజస్వరే నమః ఓం వాజుభిషేకనే నమః ఓం తపస్వరే నమః ఓం తపసోత్తమాద నమః ఓం ఐశ్వర్యోద్భూతకృతే నమః ఓం భూతరే నమః ఐశ్వర్యాంగకళాబోధే నమః ఓం అంబోధిసాధనే నమః ఓం భగవతే నమః ఓం సర్వజ్ఞాన నమః ఓం సామపారకాద నమః ఓం ఆజోగనే నమః ఓం మహాధీరాద నమః మహాభోగనే నమః ఓం మహాప్రభవే నమః ఓం మహావీరాద నమః ఓం మహాతుష్టదే నమః ఓం మహాపుష్టదే నమః ఓం మహాగుణాద నమః ఓం మహాదేవాద నమః ఓం మహాభగవే నమః ఓం మహాధర్మాద నమః ఓం మహేశ్వరాద నమః
ఓం సమీపకార నమః ఓం దూరగామినే నమః ఓం స్వర్గమార్గ నిరగ్గణార నమః ఓ నగార నమః ఓ నగధరార నమః ఓ నాగార్ నమః ఓ నగేశార నమః ఓ నగపాలకార నమః ఓ మిరణమదార నమః ఓ స్వర్ణరేతసే నమః ఓ మిరణ్యార్చిష నమః ఓ మిరణ్యదార నమః ఓం గుణగణ్యార నమః ఓం శరణ్యార నమః ఓం పుణ్యకీర్తన నమః ఓం పురాణకార నమః ఓం జన్యభృత నమః ఓం జన్య సన్నద్ధార నమః ఓం దివ్య పంచాజూతార నమః ఓం వసిత నమః ఓం దౌర్జన్య బంగార నమః ఓం పర్జన్యాన నమః ఓం సౌజన్య నిలధార నమః ఓం అలధార నమః ఓం జలాంతరాంతకార నమః ఓం భస్మదైత్యనాశన నమః ఓం ఆమనస నమః ఓం శ్రేష్ఠార నమః ఓం సరవిష్టార నమః ఓం ద్రాగిష్టార నమః ఓం గరిష్టార నమః ఓం గరుడధ్వజార నమః ఓం జ్యేష్ఠార నమః ఓం దృఢిష్టార నమః ఓం వరిశిష్టార నమః ఓం ద్రాగియస నమః ఓం ప్రణవార నమః ఓం ఫణినే నమః ఓం సంప్రదాదకరార నమః ఓం స్వామినే నమః ఓం సురేశార నమః ఓం మాధవార నమః ఓం మాధవే నమః ఓం నిన్నిమేషార నమః ఓం విరదే నమః ఓం వేదసే నమః ఓం బలవతే నమః ఓం జీవదార నమః ఓం బలినే నమః ఓం స్మత్రే నమః ఓం శ్రోత్రే నమః ఓం వికత్రే నమః ఓం ధ్యాత్రే నమః ఓం నేత్రే నమః ఓం సమాధ నమః ఓం అసమాధ నమః ఓం హోత్రే నమః ఓం పోక్త్రే నమః ఓం మహావక్త్రే నమః ఓం రంత్రే నమః ఓం మంత్రే నమః ఓం కళాంతకార నమః ఓం దాత్రే నమః ఓం గ్రాహహిత్రే నమః ఓం మాత్రే నమః ఓం నియంత్రే నమః ఓం అనంత వైభవాయ నమః ఓం గోత్రే నమః ఓం గోపయిత్రే నమః ఓం మంత్రే నమః ఓం ధర్మజాగరిత్రే నమః ఓం దవాద నమః ఓం గత్రే నమః ఓం క్షేత్రగదాద నమః ఓం క్షేత్రప్రదాద నమః ఓం క్షేత్రజ్ఞాన నమః ఓం ఆత్మవినే నమః ఓం క్షేత్రనే నమః ఓం క్షేత్రగదాద నమః ఓం క్షేత్రప్రియాద నమః ఓం క్షేమగదాద నమః ఓం మరుతే నమః ఓం భక్తిప్రదాద నమః ఓం ముక్తిదాదనే నమః ఓం శక్తిదాద నమః ఓం యుక్తిదాదకాద నమః ఓం శక్తిదే నమః ఓం ముక్తియసరగ్భటే నమః ఓం సూక్తరే నమః ఓం ఆమ్నాద సూక్తిగార నమః ఓం ధనంజయ నమః ఓం ధనాధ్యక్షాద నమః ఓం ధనికార నమః ఓం ధనదాధిపాద నమః ఓం మహాధనాద నమః ఓం మహామానినే నమః ఓం దుర్యోధన విమానదాద నమః ఓ రత్నాకరాద నమః ఓ రత్నరోషదాద నమః ఓ రత్నగర్భాస్తదాద నమః ఓం సూచాద నమః ఓం రత్నసారిధిదాద నమః ఓం మౌళిరత్నభాస నమః ఓం రత్నకంకణాద నమః ఓం అంతర్లక్షాద నమః ఓం అంతరభ్యాసద నమః ఓం అంతర్జాద నమః ఓం జితాసనాద నమః ఓం అంతరంగాద నమః ఓం దరావత నమః ఓం అంతర్మాదాద నమః ఓం మహాన్నవాద నమః ఓం సరసాద నమః ఓం సిద్ధరసికాద నమః ఓం సిద్ధద నమః ఓం సాధ్యాద నమః ఓం సరగతద నమః ఓం ఆయుప్రదాన నమః ఓం ఆయుష్పద నమః ఓం అర్చిష్పద నమః ఓం ఓషధీపద నమః ఓం అష్టశ్రీరే నమః ఓం అష్టభాగాద నమః ఓం అష్టకకుభ్యాప్త యశస నమః ఓం రతినే నమః ఓం అష్టాపరాద నమః ఓం సువర్ణాభాజ నమః ఓం అష్టమూర్తదే నమః ఓం త్రిమూర్తిమద నమః ఓం అస్వప్నాద నమః ఓం స్వప్నగాద నమః ఓం స్వప్నాద నమః ఓం సుస్వప్న ఫలధారగాద నమః ఓం దుస్వప్న ధ్వంసకాద నమః ఓం దుస్తనిమిత్తాద నమః ఓం శివంకరాద నమః ఓం సువర్ణవర్ణాద నమః ఓం సంభావ్యాద నమః ఓం అన్నితాద నమః ఓం అన్న సముఖాద నమః ఓం సువర్ణముఖరీతీర శివధ్యాత పరాంబుదార నమః ఓం దాక్షాయణి వచస్తుష్టాద నమః ఓం దుర్వాసో దృష్టిగోచరాద నమః ఓం అంబరీషవ్రత ప్రీతాద నమః ఓ మహాకృతి విభంజనాద నమః ఓమాభిచారక ధ్వంసనే నమః ఓం కాళసర్పభరాంతకాద నమః ఓం సుదర్శనాద నమః ఓం కాళమేఘశ్యామాద నమః శ్రీమంత్రభావితాద నమః ఓం
హేమాంబుధ సరస్వాదన నమః ఓం శ్రీ మనోభావితాఘృదే నమః శ్రీ ప్రదత్తాంబుధ శగ్న నమః ఓం శ్రీ కేళరే నమః ఓం శ్రీ నిధరే నమావం భవాద నమః ఓం శ్రీ ప్రదాద నమావం వామనాద నమః ఓం లక్ష్మీనారకాద నమః ఓం చతుర్భుజాద నమః ఓం సంతృప్తాద నమః ఓం తర్పితాద నమావం తీర్థస్వాతృ సౌఖ్య ప్రదర్శకాద నమః ఓం అగస్త్య సూర్యమట్రాయ నమః ఓం దర్శిత వ్యక్త భావనాయ నమః కపిలార్చితే నమామం కపిలవతే నమః సుస్నాత కవిపాటనాయ నమః ఓం ఋషాకవతే నమామం కవిస్వామి మనోంతస్తర విక్రాద నమామం మన్నిప్రియాద నమః ఓమర్థ సంభావ్యాద నమః ఓం జనలోక విదారకాద నమామం మన్నిప్రభాద నమః ఓం అన్నితేజసే నమామం శుభాభీష్ట ప్రదాద నమః ఓం యమినే నమః ఓం వరుణక్షేత్ర నిలజాద నమః ఓం అరుణాద నమామం వారణార్చితాద నమః వాజుస్థాన కృతాభాసాద నమః ఓం వాజుగాద నమః ఓం వాజు సంవృతాద నమామం యమాంతకాద నమః అభిజననాద నమామం యమలోక నివారణాద నమః ఓం యమినామకరగణ్యాద నమః ఓం సంయమినే నమామం యమభావితాద నమః ఓం ఇంద్రోధ్యాన సమీపస్థాద నమః ఓం ఇంద్రదిగ్విజయాద నమః ఓం ప్రభవే నమామం యక్షరాక్షర సేవాసాద నమః ఓం అక్షయరితి కోసకృతాయ నమః ఓం స్వామి తీర్థ కృతావాసాద నమః ఓం స్వామి ధ్యేరాద నమః ఓం అదోక్షరాద నమామం వరాగాద్యష్ట తీర్థాభిసేవితాంగ్రి సరోరుగాద నమః ఓం పాండుతీర్థాభిషిక్తాంగాద నమః యుధిష్ఠర వరప్రదాద నమామం భీమాంతకరణారుడాద నమః ఓం శ్వేతవాహన సఖ్యవద నమః ఓ నగులాభరదాద నమః ఓం మాద్రి సదేవాభివందితాద నమామం కృష్ణా సపద సంతాత్రయ నమః ఓం కుంతేస్తుతిరతాద నమః ఓం నారదాది మునిస్తుత్యాద నమః ఓ నిత్య కర్మపరాయణ నమస్త్యాద నమః ఓ నిత్య కర్మపరాయణ నమః ఓం దర్శిత వ్యక్త రూపాద నమః ఓం వీణానాద ప్రమోదితాద నమః ఓం షట్కోటి తీర్థ చర్యాపదాయ నమః ఓం దేవతీర్థ కృతాష్టమాద నమః ఓం బిల్వామల జలస్తనాద నమః ఓం సరస్వత్యంబు సేవితాద నమః ఓం తుంబురోదక సంస్పర్శ జన చిత్తరమోపకాద నమః ఓం మత్సపామన కూర్మాది తీర్థరాధాద నమః ఓం పురాణమృత నమః ఓం చక్రధ్యేద పరాంబుదాద నమః శంఖపూజిత పాదుకాద నమః ఓం రామతీర్థ విహారణ నమామం బలబద్ధ ప్రతిష్ఠితాద నమః ఓం జామరగ్న సరస్తీర్థ జలసేచన తప్పితాద నమః ఓం పాపాపహారికీలాల సుష్టారాగ వినాశనాద నమః ఓం నభో గంగాభిషిక్తాద నమః ఓం నాగతీర్థాభిషేకవద నమః ఓం కుమారధార తీర్థస్థాద నమః ఓం వటువేషాద నమః సువేఖలాద నమః ఓం వృద్ధస్య సుకుమారత్వ ప్రదాద నమః ఓం సౌందరవద నమః ఓం సుఖిన నమః ఓం ప్రియంబరాద నమః ఓం కుక్షద నమః ఓం ఇక్ష్వాకుకులనందనాద నమః ఓ నీలకోక్షిరదార భువే నమః ఓం వరాహాచరణారకాద నమః ఓం భరద్వార ప్రతిష్టావద నమః ఓం బృహస్పతి వివాపితాద నమః ఓం అంజనాకృత పూజావద నమః ఓం అంజనేకరార్జితాద నమః ఓం అంజనాద్రి నివాసాద నమః ఓం ముంజకేశాద నమః ఓం పురందరాద నమః కిన్నరద్వయ సంబంధి వంద మోక్షప్రదారకాద నమః ఓం వైకార సమకారంబాద నమః ఓం ఋషజ్ఞాద నమః ఓం ఋషాచలాద నమః ఓం ఋషకార ప్రభేత్ర నమామం క్రీడనాచార సంబ్రమాద నమః ఓం సంవత్సలేయ విన్యస్తరాధ్యాద నమః ఓం నారాయణ ప్రియాద నమామం దుర్మేధాభంజగాద నమః ఓం ప్రాజ్ఞాద నమామం బ్రహ్మోత్సవమోత్సుగాద నమః ఓం భద్రాసుర శిరశ్చేత్రణే నమః ఓం భద్రక్షేత్రణే నమః ఓం సుభద్రవదే నమః ఓం మృగజాక్షిణ సన్నాహాద నమః ఓం శంకరాజన్య తుష్టిదాద నమః ఓం స్థానుస్థాద నమః ఓం వైరతేరాంగ భావితాద నమః ఓం అశరీరవద నమః ఓం భోగేంద్ర భోగ సంస్థానాద నమః ఓం బ్రహ్మాదిగణ సేవితాద నమః ఓం సహస్రార్క చతాభాస్పద్ విమానాంత స్థితాద నమః ఓం గుణిదా నమః ఓం విష్పక్సేన కృత స్తోత్రాద నమః
ఓం సనందర పరివ్రతార నమః ఓం జాహ్నవ్యాధి దధీసేవ్యార నమః ఓం సురేసాధ్యభివందితార నమః ఓం సురాంగనారత్యపరాన నమః ఓం గంధర్వోద్గాదర ప్రియాధర నమః ఓం రాకేందు సంకాసనకార నమః ఓం కోమలాంగ్రి సరోరగార నమః ఓం కచ్చప ప్రవతార నమః ఓం గుందగుల్పగార నమః ఓం స్వచ్ఛకూర్పరార నమః ఓం మేదురస్పన్న వస్త్రార్ఘ్యగటితసస్త మేఘలార నమః ఓం ప్రోల్లస చురికాభాస్పత్కటితసార నమః ఓం సుభంకరార నమః ఓం అనంత పద్మరస్తాననాభర నమః ఓ మౌక్తికమాలికార నమః ఓ మందార చాంబరమాలిన నమః ఓం రత్నావరణ సమృతాన నమః ఓం లంబ యజ్ఞోపవీతన నమః ఓం చద్ర శ్రీకండలేపవత నమః ఓం వరదార నమః ఓం అభరదార నమః ఓం చక్రిణ నమః ఓం సంఘిన నమః ఓం కౌస్తుభదీప్తివర నమః ఓం శ్రీవత్సాంకితవక్షస్కార నమః ఓం లక్ష్మీ సంసృత హృతటార నమః ఓం నీలోత్పల నిపాకారార నమః ఓం శోణాంబర సమానార నమః ఓం కోటి మన్మత లావణ్యార నమః ఓం చంద్రికా స్మితపూరితార నమః ఓం స్వత స్వచ్ఛోద్ర పుండ్రార నమః ఓం కస్తూరి తిలకాంచితార నమః ఓం ముండరీకేక్షణార నమః ఓం స్వచ్ఛార నమః ఓం మౌలి శోభా విరాజితార నమః ఓం పద్మస్థార నమః ఓం పద్మనాభార నమః ఓం సోమమండలకార నమః ఓం భూతార నమః ఓం అన్నిమండలకార నమః ఓం సూర్యార నమః ఓం సూర్యమండల సంస్థితార నమః ఓం శ్రీపద నమః ఓం భూమిటార నమః ఓం విమలాద్యపి సంహృతార నమః ఓం జగత్కుటుంబ చరిత్ర నమః ఓం రక్షకార నమః ఓం కామిత ప్రదార నమః ఓం అవస్థాత్రయధంత్ర నమః ఓం విశ్వతేజ స్వరూపవత నమః ఓం జ్ఞప్తర నమః ఓం జ్ఞేతార నమః ఓం జ్ఞానగమ్యార నమః ఓం జ్ఞానాతీతార నమః ఓం సురాధికార నమః ఓం బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తార నమః ఓం వెంకటాద్రిగదాధరార నమః ఓం శ్రీ అలల్మేలంగా సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశార్పణమస్తు ఓం శ్రీ నమః ఓం లోకదాత్రే నమః ఓం బ్రహ్మమాత్రే నమః ఓం పద్మనేత్రే నమః ఓం పద్మముఖి నమః ఓం ప్రసన్నముఖ పద్మాది నమః ఓం పద్మకాంతే నమః ఓం బిల్వవనస్థాది నమః ఓం విష్ణుపత్రే నమః ఓం విచిత్రక్షోభదారణ్యే నమః ఓం పృథుసురోణ్యే నమః ఓం పక్వబిల్వఫలాభీనదుంగస్తన్నే నమః ఓం సురక్త పద్మపత్రాపకరపాదతలారే నమః ఓం సుభారే నమః ఓం స్వరత్నాంగరకేజూర కాంచీ నోపరసోపితారే నమః ఓం యక్షకర్దమ సంలిక్త సర్వాంగారే నమః ఓం కటకోజ్వలారే నమః ఓం మాంగళ్యాభరణైశ్చిత్రైముక్తారే విభూషితారే నమః ఓం తాటంగైరవతం చైశ్చ శోభమానముఖాంబుదారే నమః ఓం పద్మహస్తారే నమః ఓం హరివల్లభారే నమః ఆప్నోతి సర్వం జగతి హరిః ఓం స్వామినః స్వస్తి మంత్రార్థా సత్యా సబలా సంధిరి భవంతో మహాంతో నగన్నంతు అస్తస్తి దేవదేవస్తస్తి వదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీపతే పురుషోత్తమస్య శ్రీ భూమి నీలా పద్మావతీ రవేద
శ్రీ శ్రీనివాస స్వామినః నిత్యం పూర్ణారాధనం పూజాతిథి భవంతో మహాంతో గృహ్ణంతో నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ వత్సరోత్సవాః అహరగర వృద్ధాః పూజాతిథి భవంతో మహాంతో గృహ్ణంతో ప్రాతరారాధనాంగభూత రాష్ట్రోత్ర సహస్రనామహర్చరేణ భగవాన్ సర్వాత్మకాః సర్వే జనా సుఖినో విలసంతు సకల కళ్యాణ సమృద్ధిరస్తు. Bye.